Khammam Jilla Sathupally Mantri KTR Matladutunnaru live chuddam. Monna municipal ennikallo ayana party tarapuna nilabettina 23 mandi abhyarthulaku 23 divisionlalo ekagreevanga 100ku 100 shatam result ichi mottaniki mottanga ఓట్లతో దీవెన పెట్టి మున్సిపాలిటీలో ఏకపక్షమైన తీర్పునిచ్చింది సత్తుపల్లి. కాబట్టి అట్లాంటి సత్తుపల్లి కోసం వీరయ్య గారేమో ఎప్పటికప్పుడు హైదరాబాద్లో కలిసినా శాసనసభలో కలిసినా సచివాలయంలో కలిసినా ఎప్పుడైనా కూడా ఒకటే అంటారు ఆయన, మా నియోజకవర్గానికి మా పట్టణానికి మా కార్యకర్తలకి ఇది కావాలా అది కావాలంటూ కేవలం వ్యక్తిగతమైన పని ఏనాడు అడగకుండా నియోజకవర్గానికి ప్రజల సమస్యల గురించి మాత్రం ఎల్లవేళలా ప్రస్తావించే వ్యక్తి. అదే మాదిరిగా గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు అజయ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు ఖమ్మం జిల్లా కేంద్రంలో బాగా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూనే మరొక వైపు జిల్లాలోని అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ, అది కొత్తగూడెం కావచ్చు లేదా సత్తుపల్లి కావచ్చు లేదా మరో క్షేత్రం కావచ్చు, అంతటా కూడా ఎల్లవేళలా తిరుగుతూ పర్యటిస్తూ వారు కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తల్లా పెద్దలు వీరయ్య గారితో ఒకటే, సత్తుపల్లి రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం అనే విషయం మనందరికీ కూడా తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. ఎంతోమంది ఉద్దండులు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి అట్లాంటి రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఆశీర్వాదం ఇచ్చి ప్రజలు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే, మేము కడుపు నిండా మీకు దీవెన పెడతా ఉన్నాం, మా కోసం అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయండి, సత్తుపల్లిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చండి అనే ఆలోచన వారు మీతో పంచుకున్నారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా ఇందాక గౌరవ శాసనసభ్యులు ఏదైతే కోరికలు కోరినారో అవన్నింటినీ కూడా ఒక్కటి కూడా పొల్లుపోకుండా తీర్చే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మాది అనే విషయాన్ని నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అక్కా చెల్లెలు మీరందరూ కూడా చూసేది ఏమంటే ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు అందరూ కావాలని కోరుకునేది అదే, పక్కా ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు చెప్పినారు మాకు రావాలనే కోరిక. కానీ సత్తుపల్లిలో ఉన్న సమస్య మీకు తెలుసు, ఇక్కడ అటవీ భూములతో అటవీ శాఖతో కొంత ఇబ్బంది ఉన్నది, ఇంకోవైపు సింగరేణి గనులున్నాయి, ఈ రెండు రకాలుగా కొంత ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉన్న విషయం మీకు తెలుసు. కానీ ఎమ్మెల్యే గారు ఇదివరకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇదివరకే వారు నివేదించి ఉన్నారు, పట్టణంలో 35 ఎకరాల అటవీ భూమి ఉంది, దాన్ని డీ రిజర్వ్ చేయండి, డీ నోటిఫై చేయండి, కావాలంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపెట్టండి, తద్వారా మా పట్టణంలోని పేదలకి 35 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే మాట వారు చెప్పారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమందరం కూడా సమిష్టిగా తీసుకొని పోయి ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాయ మాటలు చెప్పి లేని భూములకు పట్టాలు ఇచ్చి గతంలో కొంతమంది నిర్వాకం చేసి ఉండొచ్చు, కానీ అట్లాంటి వ్యవహారం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండదు. ఒకవేళ చేయగలిగితే చేస్తామని చెప్తాం, చేయలేకపోతే చేయలేము అనే మాట కూడా అంతే నిర్ద్వందంగా ప్రజలకు నిష్కర్షగా చెప్పే అలవాటున్న ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ బుకాయించే ప్రభుత్వం కాదు మనది. ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే, మానవీయ కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే, పేదల గురించి ఆర్తి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో 45,000 కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఉదాహరణకి పెద్ద వయసులో ఉండే ముసలి వాళ్ళు వృద్ధులు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 వరకు పెన్షన్లు వచ్చేది, నెలకి 75 రూపాయల పెన్షన్ వచ్చేది, అది కూడా ఊళ్ళో కొంతమందికి వచ్చేది, అందరికీ వచ్చేది కాదు. ఆ రాని వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళ దగ్గర గొడవ పెడితే అయ్యా మీకెందుకు వస్తున్నది నాకెందుకు రాదు అని గొడవ పెడితే ఆనాడు ఏమనేది, అధికారుల దగ్గరికి పోతే ఆ ముసలోళ్ళలో ఎవరో ఒకరు పోతారులే, పోతే నీ పేరు రాయిస్తాంలే అని చెప్పేది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 75 నుంచి 200 రూపాయలు అయింది, ఇక ఆ 200 రూపాయలకే ఏదో భూమి ఆకాశం ఏకం చేసినంత హడావుడి, ఎవరూ చేయలేదన్నట్టు దాంతో ఏదో ఒరిగిపోయినట్టు జరిగిపోయినట్టు ఆనాడు వాళ్ళు పోజులు కొట్టినారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఒకటి కాదు రెండు కాదు 10 రెట్లు పెంచుకున్నాం, 200 రూపాయల పెన్షన్ ఈరోజు 2016 రూపాయల పెన్షన్ అనమాట, వాస్తవమా కాదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో పోయి అవ్వా బిస్కెట్ తింటా 4 డబ్బులు ఇయ్యి అంటే నాకే మందులకు డబ్బులు నీకెక్కడి నుంచి ఇవ్వాలరా అనే పరిస్థితి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వృద్ధుల ఆత్మగౌరవం కూడా పెరిగి
తమ దగ్గరికో మనవడో మనవరాలు వస్తే చేతిలో 50 రూపాయలు పెట్టి నా తరపున ఏదైనా తెచ్చుకోపో అని చెప్పే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఒకటి ఇద్దరికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్లు వస్తున్న మాట వాస్తవం కాదా? ఒంటరి మహిళలకి, బీడీ కార్మికురాళ్ళకి గతంలో ఎన్నడూ ఎవరు ఆలోచన చేయలేదు. బీడీలు చుట్టుకునే అక్క చెల్లెళ్ళకి, ఒంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన ఎవరు చేయలేదు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆలోచన చేసి వారికి కూడా లక్షలాది మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాలు లేవు, ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. కేవలం పెన్షన్లు మాత్రమే కాదు, ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో ఈరోజు ఒక బిడ్డ పుడితే బ్రహ్మాండంగా మేనమామలాగా కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు, మగబిడ్డ పుడితే 12000 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం. ఒకనాడు సినిమా కవులు పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసినారు. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతాను, అక్కడే ప్రసూతి చేయించుకుంటాను, అట్లయితేనే మా మేనమామ మా పెద్దన్న కేసీఆర్ గారు నా కోసం 12000 రూపాయలు 13000 రూపాయలు ఇవ్వడమే కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి నా బిడ్డ కోసం అది సరిపడా 13-14 రకాల వస్తువులు ఇస్తున్నారనే మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత సర్కారు దవాఖానాల్లో 30% నుంచి 50% ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా? సుఖప్రసవాల సంఖ్య పెరిగిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, బిడ్డ పుట్టిన నాటి నుంచి కేసీఆర్ కిట్ కానీ ఇంకోటి కానీ, ఆ తర్వాత బాలింతగా ఉన్నప్పుడు, ఆ పాప చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం, ఇంకొద్దిగా పెద్దగైతే అంగన్వాడికి పోతే బాలామృతం, ఆ తర్వాత ప్రభుత్వ బడికి పోతే సన్నబియ్యంతో భోజనం, హాస్టల్కు పోతానంటే ఒక్కో పిల్ల మీద పిల్లోడు మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 పైచిల్కు